కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం కొత్తమల్లవల్లి గ్రామంలో నీరపు రాఘవులు పొలాన్ని అదే గ్రామానికి చెందిన చలసాని పూర్ణచంద్రరావు ఆక్రమించి కంచి వేశారు. దీనిపై తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. అయితే ఈ ఆక్రమణపై మండల తహసీల్దారులని వివరణ కోరగా పంచాయతీ ఎన్నికల అనంతరం ఇరు వర్గాలను పిలిచి పత్రాలను పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. నమస్కారం, నా పేరు రాఘవులు, నేను కొత్తమల్లవల్లి నుండి మాట్లాడుతున్నానండి. మొన్న 5వ తారీఖు మేము జాడు కోసుకుంటే పొలంలో చలసాని పవన్ చక్రధర వాళ్ళ మనుషులతో 10 మందితో వచ్చి నేను జాడు కోసుకునే వాడిని ఇవ్వడ్ర, నువ్వు మా దానిలో జాడు కోస్తున్నావు అని చెప్పి నా మీద కలబడ్డారండి. కలబడి కొట్టారు, దెబ్బలు కూడా తగిలినాయి బాగా. హాస్పిటల్కి వెళ్ళాం, హాస్పిటల్కి వెళ్ళినాక అక్కడ రిపోర్ట్ రాసి కానిస్టేబుల్ గారు ఎస్ఐ గారికి పంపించారు వీరవల్లి. ఆయన కేసు కట్టారు, అంతే ఏం ఇప్పుడు వరకు ఏం లేదు. కేసు కట్టారండి, కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నారు. మాది ఎకరం 22 సెంట్లు అండి. ఎకరం 22 సెంట్లో 22 సెంట్లు మాది కబ్జా చేశారండి. కబ్జా చేసి మమ్మల్ని కొట్టి మమ్మల్ని చంపేస్తామని చెప్పి బెదిరేస్తున్నారండి. పొలాన్ని సంబంధం లేని వాళ్ళతో అసలు పొలం లేని వాళ్ళతో 30 సెంట్లు రిజిస్ట్రేషన్ చేర్చుకున్నారండి దొంగతనంగా. అది కాకుండా మళ్ళీ మా మీద కొట్టడానికి వస్తున్నారు. కొట్టడానికి వచ్చి మళ్ళీ మమ్మల్ని అనేక రకాలుగా మాట్లాడుతున్నారండి. ఎంఆర్ఓ గారు ఉన్నతాధికారులు కలగజేసుకొని మాకు పొలం మాకు విడగొట్టి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం.